ఒక ట్రెపీజియం అనేది రెండు సమాంతర మరియు రెండు అసమాంతర భుజాలను కలిగిన ఒక జ్యామితీయ ఆకారం. ట్రెపీజియం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి యానిమేషన్లో చూపించిన విధంగా మనం ట్రెపీజియాన్ని రెండు త్రిభుజాలు మరియు ఒక దీర్ఘచతురస్రంగా విభజించాలి. ఇప్పుడు త్రిభుజాకార చివరలను ముక్కలుగా చేసినచో ట్రెపీజియం ఒక త్రిభుజం మరియు ఒక దీర్ఘచతురస్రంగా విభజించబడుతుంది. త్రిభుజం యొక్క భూమి యొక్క పొడవు రెండు సమాంతర భుజాల పొడవు మధ్య తేడాకు సమానంగా ఉంటుంది, అంటే ఏ మైనస్ బి. ఇప్పుడు ట్రెపీజియం యొక్క వైశాల్యం త్రిభుజం మరియు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఏదైనా నాలుగు భుజాల ఆకారాన్ని చతుర్భుజమంటారు, కాని భుజాలు నేరుగా మరియు ద్విమితీయంగా ఉంటాయి.